Hello everyone, I am Nokesh from IIIT Sri City and I am studying second year computer science engineering. So permutations and combinations continuation session ఇది. సో ఇంతకుముందు మనం ఎక్సర్సైజ్ 6.1 కాన్సెప్ట్ ఎక్సర్సైజ్ 6.1 6.2 కంప్లీట్ చేశాం. సో ఇప్పుడు 6.3లో ఎక్కడైతే లాస్ట్ టైం అయిపోయా అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం, రైట్? సో లాస్ట్ లాస్ట్ మనం క్వశ్చన్ 9th, ఐ థింక్ క్వశ్చన్ 9th అయిపోయింది. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఎస్, క్వశ్చన్ 9th వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో క్వశ్చన్ 10th చూద్దాం. ఎక్సర్సైజ్ 6.3 కంటిన్యూషన్. సో జస్ట్ ఎ మినిట్. యా ఓకే, ఎక్స్ 10th క్వశ్చన్. సో ఇక్కడ ఏముంది 10th క్వశ్చన్, ఇన్ హౌ మెనీ వేస్ ఇన్ హౌ మెనీ ఆఫ్ ద డిస్టింక్ట్ పర్ముటేషన్స్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ మిసిసిపి. సో ఇది ఒక వర్డ్. డూ ద ఫోర్ ఐస్ నాట్ కమ్ టుగెదర్? సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇందులో చాలా కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. సో 10th క్వశ్చన్, మనకి ఇచ్చిన వర్డ్ ఏంటిది ఇక్కడ? MISSISIPPI. సో ఇది మనకి ఇచ్చిన వర్డ్, రైట్? సో ఇప్పుడు చూద్దాం ఈ క్వశ్చన్ లో. డూ సో హౌ మెనీ డిస్టింక్ట్ పర్ముటేషన్స్ వస్తాయి అంటున్నాడు. డూ ఫోర్ ఐస్ నాట్ కమ్ టుగెదర్? సో ఫోర్ ఐస్ టుగెదర్ రాకూడదు అని అంటున్నాడు. సో ఫోర్ ఐస్ టుగెదర్ రాకూడదు అంటే మనం ఏం చేస్తాం? సో ఫస్ట్ ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ చూద్దాం. టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 11 ఉన్నాయి, రైట్? టోటల్ లెటర్స్ ఇజ్ ఈక్వల్ టు 11. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. టోటల్ లెటర్స్ 11 ఉన్నాయి. సో ఇక్కడ ఏదైతే లెటర్ అకరెన్స్ ఫ్రీక్వెన్సీ మోర్ దాన్ వన్ ఉందో చూద్దాం. సో ఏదైతే లెటర్ యొక్క ఫ్రీక్వెన్సీ మోర్ దాన్ వన్ ఉంది అంటే సమ్ లెటర్ 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఎం చూస్తే ఓన్లీ 1 టైం ఉంది. సో ఐ చూడండి, ఐ 4 టైమ్స్ ఉంది, రైట్? సో ఐ ఫ్రీక్వెన్సీ 4 టైమ్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఎస్ ఫ్రీక్వెన్సీ ఎంత? 4 టైమ్స్. ఎస్ కూడా 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఎస్ ఫ్రీక్వెన్సీ 4 టైమ్స్. నెక్స్ట్ పి ఫ్రీక్వెన్సీ 2 టైమ్స్. సో ఇవి లెటర్స్ మోర్ దాన్ వన్స్ రిపీట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ టోటల్ పర్ముటేషన్స్ ఎంత అవుతాయి? నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ టోటల్ ఎన్నిసార్లు మనం అప్లై చేయొచ్చు? అంటే సపోజ్ అంటే ఇప్పుడు టోటల్ 11 లెటర్స్ వర్డ్ ఉంది మన దగ్గర, రైట్? సో 11 బ్లాంక్స్ ఉంటాయి ఈ విధంగా. సో ఇక్కడ నేను ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క లెటర్ని ఒక్కొక్క చోట పెడతా, రైట్? సో టోటల్ ఎన్ని పర్ముటేషన్స్ అవుతున్నాయి అంటే టోటల్ 11 ఫ్యాక్టోరియల్. సో 11 p 11, రైట్? సో 11 ప్లేసెస్ లో 11 లెటర్స్ ని పెడుతున్నాం. సో 11 p 11 డివైడెడ్. సో ఇక్కడ కొత్త కాన్సెప్ట్ వస్తుంది, ఏంటిదంటే డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలంటే ఇక్కడ ఏవైతే లెటర్స్ మోర్ దాన్ వన్స్ రిపీట్ అవుతున్నాయి సో ఆ నంబర్ ఫ్యాక్టోరియల్ తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఇక్కడ చూస్తే ఏముంది? 4 ఫ్యాక్టోరియల్ అండ్ అగైన్ ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ అండ్ 2 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు డివైడ్ చేస్తున్నాం అనేది చూద్దాం. సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు డివైడ్ చేస్తున్నాం అనేది. సో సపోజ్ ఇప్పుడు ఈ లెటర్లో ఈ వర్డ్ లో ఇక్కడ 2 ఎస్ఎస్ ఉన్నాయి, 2 రెండు ఎస్లు ఉన్నాయి అండ్ ఇక్కడ 2 ఎస్ఎస్ ఉన్నాయి, ఎస్ ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు నేను E2S ని ఇక్కడ పెట్టిన E2S ని ఇక్కడ పెడతా, రైట్? సో నేను ఏం చేస్తున్నా అంటే E2SS నేమో ఇక్కడ పెడతా దీని ప్లేస్ లో అండ్ దీన్నేమో దీని ప్లేస్ లో పెడతా. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? MISSISSIPPI. సో సేమ్ వస్తుంది, రైట్? సేమ్ వర్డ్. సో ఇప్పుడు ఏమన్నా చేంజ్ ఉందా? లేదు. కానీ మనం దీన్ని కూడా కౌంట్ చేస్తున్నాం. సో ఈ కేస్ ని కౌంట్ చేస్తున్నాం అండ్ ఈ కేస్ ని కౌంట్ చేస్తున్నాం. సో ఇది డిస్టింక్ట్ అవుతుందా? కాదు, రైట్? సో సేమ్ వర్డ్స్ డిస్టింక్ట్ అవ్వదు. కాబట్టి ఈ మోర్ దాన్ వన్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఫ్యాక్టోరియల్ తోటి డివైడ్ చేయడం వల్ల ఇది ఎలిమినేట్ అయిపోతుంది. సో ఒకటేసారి కౌంట్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ సేమ్ విధంగా ఉన్న వర్డ్స్ ని ఓన్లీ 1 టైం కౌంట్ చేస్తున్నాం ఎప్పుడైతే ఈ విధంగా మల్టిప్లై చేస్తాము, డివైడ్ చేస్తాము, రైట్? సో అందుకు మనం ఇక్కడ డివైడ్ చేస్తాం 4 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ వాటి ఫ్రీక్వెన్సీ తోటి. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? టోటల్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ 11 p 11 అంటే 11 ఫ్యాక్టోరియల్ డివైడెడ్
ఇక్కడ ఏముంది, 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 11 × 10 × 9 × 8 × 7 × 6 × 5 × 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో ఈ 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే నథింగ్ బట్ 2. సో 2 వన్స్ 2 త్రీజా. సో ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఏమని రాద్దాం అంటే 4 × 3 × 2 అని రాద్దాం. సో అగైన్ ఏమవుతుంది ఇక్కడ 3 3 క్యాన్సిల్ అండ్ 2 1 2 4 × 2 8 అండ్ 8 క్యాన్సిల్. సో రిజల్ట్ ఏమొస్తుంది, 11 టెన్సా. ఫస్ట్ 11 నైన్సా 99. ఇంకేం మిగులుతుంది, 10 × 7. సో 70. 11 నైన్సా 99, 10 సెవెన్సా 70. సో 99 సెవెన్సా. సో 6930 వస్తుంది, రైట్? సో ఇవి టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్. సో ఈ టోటల్ 11 లెటర్స్ ని టోటల్ ఇన్ని డిఫరెంట్ వర్డ్స్ ఫామ్ చేయొచ్చు, 6930 డిఫరెంట్ వర్డ్స్. సో ఇక్కడ ఇక్కడ 9 కూడా ఉంది, రైట్? 9 కూడా ఉంది. సో 9తో మల్టిప్లై చేద్దాం దీన్ని. సో ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ రాంగ్ అయింది, మిస్టేక్. సో ఇక్కడ లాస్ట్ కి 11 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని కరెక్ట్ గా సింప్లిఫై చేస్తే, సో ఇక్కడ 9 ఉంది అండ్ ఇక్కడ 5 కూడా ఉంది, రైట్? సో ఏం మిగిలింది ఇక్కడ, 11 × 10 × 9 × 7 × 5. సో ఇది లాస్ట్ కి వచ్చే రిజల్ట్. సో 11 5 50 5 ఇంటూ 9 7 63 × 10. సో 63 × 55 చేస్తే, సో ఇది ఫైనల్ ఆన్సర్, 3 4 6 5 0. సో ఇవి టోటల్ ఫైనల్ టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్. సో ఇది ఫైనల్ ఆన్సర్ కాదు, సారీ, టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్. సో టోటల్ ఇన్ని డిఫరెంట్ వర్డ్స్ ఫామ్ అయితే, సో మనకు కావాల్సింది ఏంటిది, 4 ఐస్ ఒకే చోట రాకూడదు, రైట్? అంటే 4 ఐస్ టుగెదర్ రాకూడదు. అంటే మనం ఏం చేస్తామంటే, టోటల్లో నుంచి 4 ఐస్ టుగెదర్ వచ్చే కేసుని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్సర్. సో వీ టేక్ దట్ 4 ఐస్ కమ్ టుగెదర్. సో ఇవి ఎన్ని కేసెస్ వస్తాయో చూద్దాం. సో దీన్ని ఏమనుకుంటాం అంటే, ప్లస్ 4 ఐస్ టుగెదర్ వచ్చేదాన్ని మొత్తం కలిపి నేను ఒక వర్డ్ అనుకుంటా, ఒక లెటర్. సో టోటల్ 4 ఐస్ ఉన్నాయి. సో ఇది మొత్తం కలిపితే ఒక లెటర్. టోటల్ మొత్తం మన దగ్గర ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 11 లెటర్స్, రైట్? సో టోటల్ 11 లెటర్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ ఎన్ని, 4 లెటర్స్ ఇక్కడ వచ్చేసాయి. సో రిమైనింగ్ 7 లెటర్స్. 11 - 4 7. 4 5 6 7. సో ఈ టోటల్ 4 ఐస్ టుగెదర్ ఉండే కేసెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది మొత్తం కలిపి ఒక లెటర్ అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, టోటల్ 7 లెటర్స్. సో టోటల్ 8 లెటర్స్ తోటి ఫామ్ చేయాలి మనం. సో టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎన్ని అవుతాయి ఇక్కడ, ఇక్కడ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఏమవుతాయి అంటే, టోటల్ 8 పొజిషన్స్ ఉన్నాయి. సో 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై రిపిటేషన్ లెటర్స్. సో రిపిటేషన్ లెటర్స్ ఏముంటాయి ఇక్కడ, ఐ 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఐని కౌంట్ చేయొద్దు ఇక్కడ, రైట్? సో ఐ మొత్తాన్ని ఒక లెటర్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఐ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది మనకు సంబంధం లేదు. సో రిమైనింగ్ రిపీట్ అయ్యేవి ఏమున్నాయి ఇక్కడ, ఐ కాకుండా ఎస్ ఉంది అండ్ 4 ఉంది, రైట్? ఎస్ ఉంది, పి ఉంది. సో మనం దీన్ని డివైడ్ చేస్తాం 4 ఫ్యాక్టోరియల్ అండ్ 2 ఫ్యాక్టోరియల్ తోటి. సో 8 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, రైట్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇది ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం అనేది. టోటల్ 8 పొజిషన్స్ ఉన్నాయి. టోటల్ 8 పొజిషన్స్ ఎలా వచ్చింది, టోటల్ 4, ఇక్కడ మనకు 4 ఐస్ టుగెదర్ ఉండాలి. సో 4 ఐస్ టుగెదర్ ఉన్నాయి అండ్ రిమైనింగ్ 7 లెటర్స్. సో టోటల్ 8 లెటర్స్, 8 పొజిషన్స్. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఇక్కడ ఈ కేసులో పర్మిటేషన్స్ ఎన్ని అవుతాయి అంటే, నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై రిపీటింగ్ లెటర్స్ ని డివైడ్ చేయాలి. సో రిపీటింగ్ లెటర్స్ ఇక్కడ ఐని కౌంట్ చేయం, కన్సిడర్ చేయం ఐని, ఎందుకంటే ఐ మొత్తాన్ని ఒక లెటర్ అనుకుంటున్నాం కాబట్టి ఐ తోటి సంబంధం లేదు మనకు. సో రిమైనింగ్ 4 అండ్ 2. సో ఇవి రిపీటింగ్ లెటర్స్. సో వీటిని ఫ్యాక్టోరియల్ డివైడ్ చేస్తున్నాం ఇక్కడ, 8 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు, 8 × 7 × 6 × 5 × 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై
ఫోర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టూ. సో టూ ఫోర్ ఫ్యాక్టోరియల్ ఫోర్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, టూ వన్ జా టూ త్రీ జా ఎయిట్, ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ, సెవెన్ త్రీ జా ట్వంటీ వన్. సో ట్వంటీ వన్ ఫోర్ జా ఏమవుతుంది, ఫోర్ ఎయిటీ ఫోర్, ఎయిట్ ఫార్టీ వస్తుంది రైట్. సో ఎయిట్ ఫార్టీ అనేది ఏంటిదంటే ఐస్ టుగెదర్ వచ్చే కేస్ రైట్. ఐస్ టుగెదర్ వచ్చే కేస్. సో ఐస్ అనేవి ఫోర్ ఐస్ టుగెదర్ ఉంటాయి. సో ఆ ఫోర్ ఐస్ అనేవి ఇక్కడ ఉండొచ్చు, లేదంటే ఇటు లాస్ట్లో ఉండొచ్చు, లేదంటే మిడిల్లో కూడా ఉండొచ్చు రైట్. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్లో నుంచి ఫోర్ ఐస్ టుగెదర్ వచ్చే కేసుని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది, ఫోర్ ఐస్ నాట్ కమ్ టుగెదర్ రైట్. సో ఫోర్ ఐస్ నాట్ కమ్ టుగెదర్, దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ కేసెస్, టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ వేర్ ఫోర్ ఐస్ డోంట్ కమ్ టుగెదర్ ఇస్ ఈక్వల్ టు, సో త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో మైనస్ ఎయిట్ ఫోర్ జీరో రైట్. త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో మైనస్ ఎయిట్ ఫోర్ జీరో. సో ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, త్రీ త్రీ ఎయిట్ వన్ జీరో. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ ఇది ఏ విధంగా మైనస్ చేస్తున్నాం అంటే మీకు అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ దేనిదన్నా ఒక ఈవెంట్ ప్రాబబిలిటీ, ఎగ్జాంపుల్ ఇది అర్థం అవడం కోసం. సో ఏదన్నా ఒక ఈవెంట్ ప్రాబబిలిటీ త్రీ బై ఫోర్ అన్నాం అనుకోండి, అప్పుడు ఆ ఈవెంట్ కాని ప్రాబబిలిటీ ఏమవుతుంది, వన్ మైనస్ త్రీ బై ఫోర్ చేస్తాం రైట్. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చేస్తున్నాం. టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ చూస్తున్నాం, టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ లో నుంచి ఐస్ టుగెదర్ వచ్చే కేసుని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, అప్పుడు మనకు ఏమొస్తుంది, ఫోర్ ఐస్ నాట్ కమ్ టుగెదర్ కేస్ వస్తుంది. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం ఈ ప్రాబ్లం. సో ఇది లెవెన్త్ క్వశ్చన్, సారీ టెన్త్ క్వశ్చన్. టోటల్ నంబర్ ఆఫ్ నెంబర్ లెటర్స్ చూసుకున్నాం లెవెన్, అండ్ రిపీటింగ్ లెటర్స్ తోటి డివైడ్ చేస్తున్నాం. రిపీటింగ్ లెటర్స్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో అంత ఫ్యాక్టోరియల్ తోటి డివైడ్ చేస్తున్నాం, సో దట్ మనకు నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ వస్తాయి, టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్. సింపుల్ క్వశ్చన్, జస్ట్ అర్థం చేసుకుంటే అండ్ ప్రాక్టీస్ చేయండి మీరు కూడా ఈ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, లెవెన్త్ క్వశ్చన్ చూడండి. లెవెన్త్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ పర్మిటేషన్స్ బి అరేంజ్డ్. సో పర్మిటేషన్స్ అనే వర్డ్ ఇచ్చాడు మనకి ఇక్కడ, వర్డ్ పర్మిటేషన్స్. నెక్స్ట్ ఫస్ట్ కేస్ ఏంటిది ఇక్కడ, క్వశ్చన్ లెవెన్త్ లో ఫస్ట్ క్వశ్చన్, వర్డ్ స్టార్ట్స్ విత్ పి అండ్ ఎన్ విత్ ఎస్ రైట్. సో ఫస్ట్ టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ చూద్దాం ఇక్కడ, టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్, టోటల్ లెటర్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో టోటల్ 12 లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ రిపీట్ అయ్యే లెటర్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే పి రిపీట్ అవ్వట్లేదు, ఈ రిపీట్ అవ్వట్లేదు, ఆర్ రిపీట్ అవ్వట్లేదు, యు అవ్వట్లేదు, ఎం నో, టి రిపీట్ అవుతుంది చూడండి, టీ టూ టైమ్స్ రిపీట్ అవుతుంది. సో రిపీటింగ్ టూ టీ టైమ్స్ రిపీట్ అవుతుంది, అండ్ మిగతా ఏ లెటర్స్ కూడా రిపీట్ అవ్వట్లేవు. సో ఫస్ట్ క్వశ్చన్ లో ఏమన్నాడు ఇక్కడ, సో ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, లెవెన్త్ క్వశ్చన్, వర్డ్ స్టార్ట్స్ విత్ పి అండ్ ఎండ్స్ విత్ ఎస్ అన్నాడు రైట్. సో మనం ఇక్కడ పి అండ్ ఎస్ ని ఫిక్స్ చేద్దాం, స్టార్ట్స్ విత్ పి అండ్ ఎండ్స్ విత్ ఎస్. సో ఎండ్స్ విత్ ఎస్. సో రిమైనింగ్ లెటర్స్ ఏముంటాయి, సో 12 లెటర్స్, టూ లెటర్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి, అంటే మధ్యలో 10 లెటర్స్ ఉంటాయి రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. సో ఈ విధంగా ఉంది, పి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అండ్ ఎస్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ చూద్దాం, ఎన్ని డిఫరెంట్ వేస్ లో వస్తాయో మనకి ఇక్కడ వర్డ్స్ చూద్దాం. నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు, టోటల్ మనకు 10 బ్లాంక్ స్పేసెస్ ఉన్నాయి రైట్. 10 బ్లాంక్ స్పేసెస్ లో 10 లెటర్స్ ఫిల్ చేయాలి రైట్. 10 బ్లాంక్ స్పేసెస్ లో రిమైనింగ్ 10 లెటర్స్ పి అండ్ ఎస్ కాకుండా రిమైనింగ్ 10 లెటర్స్ ప్లేస్ చేయాలి. కాబట్టి 10 పి 10, అండ్ ఇక్కడ టూ టీ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది రైట్. సో బై 2 ఫ్యాక్టోరియల్ చేస్తాం.
సో బై టూ ఫ్యాక్టోల్ ఎందుకు చేస్తున్నాం అనేది మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సపోజ్ ఒక వర్డ్ ఉంది, సపోజ్ గగన్ అనే వర్డ్ ఉంది గగన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఏని ఇక్కడ తీసుకొస్తున్నా అండ్ ఈ ఏని ఇక్కడికి తీసుకొస్తున్నా, రైట్? అప్పుడు ఏమవుతుంది, GAGAN. సో సేమ్ వర్డ్ వచ్చింది మనకు. సో టూ టైమ్స్ కౌంట్ చేయకూడదు మనం ఈ కేసుని, ఈ కేసుని టూ టైమ్స్ కౌంట్ చేయకూడదు. కాబట్టి డివైడెడ్ బై టూ ఫ్యాక్టోరియల్ చేస్తే ఓన్లీ వన్ టైం కౌంట్ చేస్తాం. సో ఇది కాన్సెప్ట్ బిహైండ్ ఈ మల్టిప్లీ, ఈ డివైడ్ చేయడం కాన్సెప్ట్. సో 10p10/t అనేది టూ టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి టూ ఫ్యాక్టోరియల్. సో ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 10p10 అంటే 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. సో దీని వాల్యూ ఏమవుతుంది అంటే, దీని వాల్యూ ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నా, 1814400. సో ఈ కేసులో ఇక్కడ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఇవి. సో టోటల్ ఇన్ని వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ అడిగింది ఏంటి, వర్డ్ స్టార్ట్స్ విత్ పి అండ్ ఎస్. సో పి అండ్ ఎస్ తోటి ఈ విధంగా టోటల్ ఇన్ని వర్డ్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ లో ఏముంది, ఇక్కడ వోవెల్స్ ఆర్ ఆల్ టుగెదర్ అన్నాడు, రైట్? సో టోటల్ వోవెల్స్ టుగెదర్ ఉండాలని అంటున్నాడు. సో ఫస్ట్ వోవెల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం ఈ పర్ముటేషన్స్ అనే వర్డ్ లో. సో ఈ అనేది ఓవెల్, యుఏఐఓ. సో టోటల్ 5 ఓవెల్స్, ఏఈఐఓయు అన్ని ఉన్నాయి ఈ పర్ముటేషన్ వర్డ్ లో. సో నంబర్ ఆఫ్ ఓవెల్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఏంటి అవి, ఈయుఏఐఓ. సో ఇవి నంబర్ ఆఫ్ ఓవెల్స్ 5. సో మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఏమన్నాడు, ఓవెల్స్ ఆర్ ఆల్ టుగెదర్. సో అన్ని ఒకే చోట ఉండాలి ఓవెల్స్. సో ఏమనుకుంటామంటే, ఇప్పుడు ఇక్కడ టోటల్ 5 ఓవెల్స్ ఇక్కడ ఒక బాక్స్ లో లాగా రాసుకుంటే టోటల్ ఈయుఏఐఈయుఏఐఓ టోటల్ 5 ఓవెల్స్ టుగెదర్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయి, టోటల్ 12 లెటర్స్ ఉన్నాయి, రైట్? 12 లెటర్స్ లో 5 లెటర్స్ ఇక్కడ వచ్చేసాయి. సో టోటల్ రిమైనింగ్ లెటర్స్ 7 ఉంటాయి, 1 2 3 4 5 6 7. సో 7 + 5 టోటల్ లెటర్స్ 12. సో ఇప్పుడు ఈ టోటల్ 5 ఓవెల్స్ ని ఒక వర్డ్ అను, ఒక లెటర్ అనుకుంటున్నాం, రైట్? ఒక లెటర్. సో రిమైనింగ్ 7 లెటర్స్, 7. సో 1 + 7 8. సో టోటల్ 8 పొజిషన్స్ ఉన్నాయి మన దగ్గర. సో టోటల్ 8 పొజిషన్స్ లో ఫిల్ చేద్దాం. టోటల్ లెటర్స్ 8 ఉన్నాయి, టోటల్ 8 లెటర్స్. అండ్ ఇక్కడ ఓవెల్స్ లో ఎన్ని పర్మిటేషన్స్ వస్తాయో కూడా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఓవెల్స్ లో మనం వీటిని ఇంటర్చేంజ్ చేయొచ్చు, రైట్? ఓవెల్స్ టుగెదర్ ఉండాలన్నాడు కానీ ఒకేలాగా ఉండాలన్నది. సో ఓవెల్స్ అన్ని టుగెదరే ఉన్నాయి, కాకపోతే నేను ఏం చేస్తున్నా అంటే ఇందులో చేంజ్ చేస్తున్నా, ఇందులో ఇంటర్చేంజ్. సో ఈ యూని ఇక్కడికి తీసుకొస్తున్నా, ఈ యూని ఇక్కడికి తీసుకొస్తున్నా అండ్ ఈ ఈని ఇక్కడికి తీసుకెళ్తున్నా, ఈ విధంగా ఇంటర్చేంజ్ కూడా చేయొచ్చు మనం. సో ఆ కేసెస్ కూడా కౌంట్ చేయాలి, రైట్? సో చూద్దాం ఇప్పుడు. సో టోటల్ నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ చూద్దాం. నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఇస్ ఈక్వల్ టు టోటల్ 8 లెటర్స్ ఉన్నాయి. సో టోటల్ 8 లెటర్స్ లో ఫిల్ చేయాలి మనం. కాబట్టి 8p8 డివైడెడ్ బై టోటల్ 8 పొజిషన్స్ ఉన్నాయి అండ్ 8 లెటర్స్ ఉన్నాయి. టోటల్ ఓవెల్స్ అంతా కలిపి ఒక లెటర్ అండ్ రిమైనింగ్ 7 లెటర్స్ 7. సో 8p8 డివైడెడ్ బై, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ రిపీటేషన్ ఏమున్నాయి మనకు, రిపీటేషన్ టీ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని మల్టీ డివైడ్ చేద్దాం 2 ఫ్యాక్టోరియల్. సో 2 ఫ్యాక్టోరియల్ తో డివైడ్ చేస్తున్నాం ఎందుకంటే ఇందులో టీ అనేది రిపీట్ అవుతుంది. సో సపోజ్ టీ ఇక్కడ ఉంది అండ్ టీ ఇక్కడ ఉంది అండ్ దీన్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం. సో సేమ్ వర్డ్ వస్తుంది కాబట్టి డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇంకో కేసు ఏంటిదంటే, సో నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేస్తున్నాం 5 ఫ్యాక్టోరియల్ తోటి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ కేసు కూడా ఉంది. సో ఓవెల్స్ ని నేను ఇంటర్చేంజ్ చేయొచ్చు, రైట్? ఓవెల్స్ ని ఇంటర్చేంజ్ చేయొచ్చు. సో ఎన్ని విధాలుగా ఇంటర్చేంజ్ చేయొచ్చు, టోటల్ 5 ప్లేసెస్ ఉన్నాయి. సో 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో ఇంటర్చేంజ్ చేయొచ్చు కాబట్టి బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. సో ఇదొక ఈవెంట్ అండ్ ఈ టోటల్ 8 లెటర్స్ ఒక ఈవెంట్. సో 2 ఈవెంట్స్ ఉన్నాయి. సో బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ వి విల్ మల్టిప్లై ఇన్ టు 5 ఫ్యాక్టోరియల్, రైట్?
సో మల్టీ 5 ఫ్యాక్టోరియల్ తోటి మల్టిప్లై చేస్తున్నాం. సో ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్. సో ఏమవుతుంది ఇక్కడ ఆన్సర్, 8p8 అంటే 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. సో 8 ఫ్యాక్టోరియల్ బై 2 ఏమవుతుంది అంటే దీని వాల్యూ 20160 అవుతుంది, రైట్? సో ఈ సింప్లిఫికేషన్ డైరెక్ట్ రాస్తున్నాయి ఇక్కడ 20160, అండ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. సో 20160 ఇంటూ 120 మల్టిప్లై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏంటిదంటే 2419200. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో టోటల్ ఇన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి, వోవెల్స్ ఆల్ ఆర్ టుగెదర్. సో ఇది సెకండ్ క్వశ్చన్. సో టోటల్ 5 వోవెల్స్ ఉన్నాయి. సో 5 వోవెల్స్ ని టుగెదర్ తీసుకున్నాం అండ్ రిమైనింగ్ 7 లెటర్స్ ఉంటాయి. టోటల్ 8 లెటర్స్ ఉంటాయి, వోవెల్స్ మొత్తం కలిపి ఒక లెటర్ అండ్ రిమైనింగ్ 7 లెటర్స్ 7. సో టోటల్ 8 లెటర్స్. నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 8p8 డివైడెడ్ బై 2t అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో 2 ఫ్యాక్టోరియల్ తో డివైడ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే ఓవెల్స్ ని ఇంటర్చేంజ్ చేయొచ్చు 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఇందులోనే థర్డ్ క్వశ్చన్, 11th లో థర్డ్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్. సో సారీ, ఇది సేమ్ అదే క్వశ్చన్, పర్మిటేషన్స్ ఇది ఆల్రెడీ ఇచ్చాడు. ఇక్కడ దెర్ ఆర్ ఆల్వేస్ 4 లెటర్స్ బిట్వీన్ పి అండ్ ఎస్. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. సో టోటల్ 12 ఉన్నాయి మన దగ్గర, రైట్? సో నేను ఏం చేస్తా అంటే మీకు అర్థం అవడం కోసం ఇక్కడ 12 బాక్సెస్ డ్రా చేస్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12, రైట్? 12 బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. సో మనకి ఏమన్నాడు క్వశ్చన్లో, దెర్ ఆర్ ఆల్వేస్ 4 లెటర్స్ బిట్వీన్ పి అండ్ ఎస్ అన్నాడు. సో పిని ఇక్కడ తీసుకోవాలి అండ్ ఎస్ అనేది 4 లెటర్స్ డిస్టెన్స్ లో ఉండాలి, 1 2 3 4. సో ఎస్ ఇక్కడ వస్తుంది, రైట్? 4 లెటర్స్ బిట్వీన్ అన్నాడు. సో ఇప్పుడు చూస్తే పి అండ్ 4 కి బిట్వీన్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4, రైట్? 4 గ్యాప్స్ ఉన్నాయి పి అండ్ ఎస్ మధ్యలో. సో ఇది ఒక కేస్. ఇంకో కేస్ ఏమవుతుందంటే, ఇంకో కేస్ నేను పి ఇక్కడ తీసుకుంటా అండ్ ఎస్ ఇక్కడ తీసుకుంటా, అప్పుడు కూడా ఎన్ని బిట్వీన్ ఎంత ఉంది గ్యాప్? 1 2 3 4, రైట్? సో ఇది ఒక కేస్. నెక్స్ట్ ఏం చేస్తా, నెక్స్ట్ అగైన్ పిని ఇక్కడ తీసుకుంటా ఎస్ ఇక్కడ తీసుకుంటా, నెక్స్ట్ సేమ్ అంతే పి ఇక్కడ ఎస్ ఇక్కడ, నెక్స్ట్ మళ్ళీ సేమ్ పి ఇక్కడ ఎస్ ఇక్కడ, నెక్స్ట్ సేమ్ పి ఇక్కడ ఎస్ ఇక్కడ. సో టోటల్ ఎన్ని వచ్చాయి మనకి ఇక్కడ ఈ విధంగా, 1 2 3 4 5 6. నెక్స్ట్ ఏం చేస్తా, నెక్స్ట్ ఇంకో కేసు కూడా ఉంది మన దగ్గర, పిని ఇక్కడ తీసుకోవచ్చు సో అండ్ ఎస్ని ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ గ్యాప్ చూస్తే ఎంత ఉంది? 1 2 3 4. సో 4 లెటర్స్ గ్యాప్ ఉంది పి అండ్ ఎస్ మధ్యలో. సో టోటల్ ఎన్ని పాసిబుల్ వేస్ వచ్చాయి ఇక్కడ ఈ విధంగా, 1 2 3 4 5 6 7. సో టోటల్ 7 వేస్ వచ్చాయి, రైట్? సో టోటల్ 7, టోటల్ పాసిబుల్ వేస్ 7. అండ్ అదేవిధంగా ఏం చేయొచ్చు మనం, అదేవిధంగా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను ఎస్ని ఇక్కడ తీసుకుంటా అండ్ పిని ఇక్కడ తీసుకుంటా, రైట్? సో ఇప్పుడు కూడా పి అండ్ ఎస్ మధ్యలో డిస్టెన్స్ గ్యాప్ ఎంత ఉంది? బిట్వీన్ 4 లెటర్స్, 1 2 3 4. సో ఎస్ ఇక్కడ తీసుకుంటున్నా అండ్ పి ఇక్కడ తీసుకుంటున్నా. సో అదేవిధంగా సేమ్ మళ్ళీ 7 కేసెస్ వస్తాయి, రైట్? సో ఎస్ ఇక్కడ పి ఇక్కడ, ఎస్ ఇక్కడ పి ఇక్కడ, ఎస్ ఇక్కడ పి ఇక్కడ. సో ఆ విధంగా మళ్ళీ 7 కేసెస్ వస్తుంది, 7 పాసిబుల్ కేసెస్. సో 7 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 7 × 2 = 14 పాసిబుల్ వేస్, రైట్? సో ఈ విధంగా 14 వేస్ వస్తాయి మనకు, నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ టోటల్ 14 ఈ విధంగా. నెక్స్ట్ మనం రిమైనింగ్ ప్లేసెస్, ఇక్కడ ఏదైతే రిమైనింగ్ గ్యాప్స్ ఉన్నాయో ఈ గ్యాప్స్ లో ఏం చేస్తాం, రిమైనింగ్ లెటర్స్ ఫిల్ చేస్తాం, రైట్? సో మనం ఫామ్ చేయాల్సింది వర్డ్. సో ఇక్కడ ఇవి తీసుకున్నాం, ఫస్ట్ ఎస్ అండ్ పి జస్ట్ 2 లెటర్స్, మిగతా రిమైనింగ్ ఖాళీ ప్లేసెస్లలో రిమైనింగ్ లెటర్స్ ని ఫిల్ చేస్తాం మనం. సో రిమైనింగ్ లెటర్స్ని ఎలా ఫిల్ చేస్తాం, టోటల్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఏమవుతాయి అప్పుడు? సో ఇదేమో పర్మిటేషన్స్ ఆఫ్ ఎస్ అండ్ పి, ఎస్ అండ్ పిని ఫిక్స్ చేసే పర్మిటేషన్స్, ఇదేమో టోటల్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్. సో ఏం చేస్తాం ఇక్కడ, టోటల్ 10 ప్లేసెస్ ఉన్నాయి, రైట్? టోటల్ 12 లెటర్ వర్డ్,
టూ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి, అంటే టోటల్ ఎన్ని ఖాళీ ప్లేసెస్ ఉంటాయి, 10 ఉంటాయి. సో 10 ప్లేసెస్ లో 10 వర్డ్స్ ని ఫిల్, 10 లెటర్స్ ఫిల్ చేయాలి. టూ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి, రిమైనింగ్ 10 లెటర్స్ ని ఈ రిమైనింగ్ 10 ఖాళీ ప్లేసెస్ లో ఫిల్ చేయాలి. కాబట్టి 10p10 డివైడెడ్ బై టీ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, మీకు గుర్తుందా? గుర్తుంది అనుకుంటున్నా. సో టీ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ తోటి డివైడ్ చేస్తాం. సో 10p10 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్, సో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్. సో 10p10 అంటే ఏమవుతుంది, 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 1814400. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం ఈ క్వశ్చన్లో. ఫస్ట్ పి అండ్ ఎస్ యొక్క ఫిక్స్డ్ ప్లేసెస్ యొక్క పర్మిటేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, రైట్? పి అండ్ ఎస్ యొక్క ఫిక్స్డ్ ప్లేసెస్ పర్మిటేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అది మనకు 14 వచ్చింది. సో సో ఇది కాదు మన ఆన్సర్. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే, సో సో ఇక్కడ ఏంటిది, టోటల్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ 14 వచ్చాయి. పి అండ్ ఎస్ ని ఇన్ని విధాలుగా ఇంటర్చేంజ్ చేయొచ్చు, అండ్ రిమైనింగ్ ఖాళీ ప్లేసెస్ లో రిమైనింగ్ లెటర్స్ ని ఫిల్ ఇన్ని విధాలుగా ఫిల్ చేయొచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఏమవుతాయి అంటే, బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ రెండింటిని మల్టిప్లై చేస్తాం. సో 14 × 1814400. సో దీని ఆన్సర్ ఏమొస్తుందంటే 2540160. సో ఇది ఫైనల్ ఆన్సర్, టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్. దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆర్. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఈ లాస్ట్ 2 క్వశ్చన్స్ అయితే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇందులో చాలా కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి. 10th క్వశ్చన్, 11th క్వశ్చన్ మళ్ళీ ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి, మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇది టోటల్ లాస్ట్కి వచ్చే ఫైనల్ రిజల్ట్, ఫైనల్ ఆన్సర్. సో టోటల్ నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ 14 వచ్చాయి, ఎస్ అండ్ బిని ఇంటర్చేంజ్ చేసేది, అండ్ ఖాళీ ప్లేసెస్ లో రిమైనింగ్ లెటర్స్ ని ఇన్ని విధాలుగా ఫిల్ చేయొచ్చు. సో 14 × ఇది ఫైనల్ ఆన్సర్. సో ఎక్సర్సైజ్ 6.3 కంప్లీట్ చేసాం, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6.4 స్టార్ట్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ ఒకసారి టోటల్ చూడండి, మొత్తం క్వశ్చన్, రైట్? సో ఎక్సర్సైజ్ 6.4 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సో ఇఫ్ NC8 ఈజ్ ఈక్వల్ టు NC2, ఫైండ్ NC2 అంటున్నాడు, రైట్? NC8 ఈజ్ ఈక్వల్ టు NC2 అన్నాడు. సో మనం ఏం ఫైండ్ చేయాలి, NC2 ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఒక కండిషన్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఉంది. సో ఏంటిదంటే, సపోజ్ ఒకవేళ NCR అనేది NCPకి ఈక్వల్ అయ్యిందంటే ఏమవచ్చు అప్పుడు, దెన్ ఇఫ్ ఇదైతే ఈ కండిషన్, దెన్ ఏమవచ్చు అంటే ఈదర్ N ఈజ్ ఈక్వల్ టు పి అవ్వాలి, సో R ఈజ్ ఈక్వల్ టు పి అవ్వాలి, ఈదర్ R ఈజ్ ఈక్వల్ టు పి ఆర్ R ఈజ్ ఈక్వల్ టు N మైనస్ పి అయి ఉండాలి. సో ఇది కండిషన్. సో కావాలంటే మీరు దీన్ని ఒక ఎగ్జాంపుల్ తోటి కావాలంటే చూడండి, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు 5C2 ఈజ్ ఈక్వల్ టు 5C3 ఉంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఈ దీంతో కంపేర్ చేస్తే, సో దీంతో కంపేర్ చేస్తే ఆర్ వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ 2 అండ్ పి వాల్యూ 3, రైట్? సో ఆర్ ఇస్ ఈక్వల్ టు పి కండిషన్ అవుతుందా, అవ్వట్లేదు. సో ఈ కండిషన్ అవుతుందా, అవుతుంది, రైట్? ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఆర్ ఇస్ ఈక్వల్ టు 2 = 5 - 3. సో ఈ ఈ కేసులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మనకు సాటిస్ఫై అవుతుంది. సో అందుకే ఇవి ఈక్వల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే 5C2 అంటే ఏమవుతుంది మనకు, ఎన్సీఆర్ ఫార్ములా ఏంటిది, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సో 5 - 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ × r ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 5 - 3 ఫ్యాక్టోరియల × r ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ చూస్తే రెండు సేమ్, 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్, సో రెండు సేమ్ ఉన్నాయి. సో రెండు సేమ్ అవ్వాలంటే కండిషన్ ఈదర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు పి అవ్వాలి, లేదంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ మైనస్ పి అయి ఉండాలి. సో ఇది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ లో ఏముంది, NC8 ఈజ్ ఈక్వల్ టు NC2 అన్నాడు, కాబట్టి ఏమవుతుంది, NC8 ఈజ్ ఈక్వల్ టు NC2 అన్నాడు, కాబట్టి ఈదర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు పి ఆర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ మైనస్ పి. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది, రైట్? 8 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. సో ఈ కేసే ట్రూ అవ్వాలి, కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఆర్. సో ఇక్కడ
ఇది ఈ ఫామ్ లో ఉంది, ఎన్సీఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్సిపి. సో ఆర్ వాల్యూ ఎంత? 8, అండ్ ఇక్కడ పి వాల్యూ 2, ఎన్ అంటే సేమ్ ఎన్. సో ఆర్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 8 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 2. సో ఎన్ వాల్యూ ఏమొస్తుంది? 8 ప్లస్ 2 10. సో మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిది? ఎన్సిక్యూ, రైట్? సో ఎన్ వాల్యూ 2 10 వచ్చింది మనకు. సో ఇక్కడ మనకు ఎన్ వాల్యూ 10 వచ్చింది, అండ్ క్వశ్చన్ లో మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఎన్సి 2, రైట్? సో ఎన్సి 2 ఈజ్ ఈక్వల్ టు 10 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ వాల్యూ 10C2. సో 10C2 అంటే ఏమవుతుంది? ఎన్ ఫ్యాక్టోరియల్ బై 10 ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్. సో ఎన్ మైనస్ ఆర్ ఏమవుతుంది? 10 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ అండ్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్, రైట్? సో ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ ఏమని రాస్తున్నాం అంటే 10 × 9 × 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే నథింగ్ బట్ 2. సో 8 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 2 ones are 2 fives. సో 5 9s are 45 ఈస్ ద ఆన్సర్. సో మనకు ఫైండ్ అవుట్ చేయమన్న ఎన్సి 2 వాల్యూ 45. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, హౌ మెనీ కార్డ్స్? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిటర్మైన్ ఎన్ ఇఫ్. సో ఫస్ట్ సెకండ్ లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ లో ఫస్ట్ వన్. సో ఇక్కడ ఏమన్నాడు? 2NC3 రేషియో NC3 ఈజ్ ఈక్వల్ టు 12:1. సో ఇక్కడ డిటర్మైన్ ఎన్ అన్నాడు, అంటే ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని డివిజన్ ఫామ్ లో రాస్తే 2NC3 డివైడెడ్ బై NC3 ఈజ్ ఈక్వల్ టు 12:1. సో 2NC3ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? 2N ఫ్యాక్టోరియల్ బై 2N మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్, ఇంటూ ఆర్ అంటే 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఆర్ వాల్యూ ఏంటిది? 3. సో 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇక్కడ ఏమొస్తుంది? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇస్ ఈక్వల్ టు 12. సో ఇక్కడ ఒకసారి రాస్తా ఫార్ములా మీకు ఎవరికన్నా తెలియకుంటే, ఎన్సీఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం దీన్ని. సో ఇక్కడ ఏమవుతుంది? ఎన్ ఫ్యాక్టోరియల్ న్యూమరేటర్లో డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మిగిలింది ఏంటిది మనకి ఇక్కడ? సో ఇది పైకి వెళ్తే, ఏమవుతుంది? న్యూమరేటర్లోకి వస్తుంది, రైట్? ఎన్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇది డినామినేటర్లోనే ఉంది, 2N మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇప్పుడు 2N మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు? 2N మైనస్ 3. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ క్యాన్సిలేషన్ ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా చేద్దాం. సో ఇక్కడ ఏదైతే క్యాన్సిల్ చేసామో, ఎందుకంటే ఇక్కడ మనకు ఫర్దర్ క్యాన్సిల్ అవ్వట్లేదు, రెండిట్లో కామన్ లేదు. సో కామన్ ఉన్న టర్మ్స్ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేద్దాం. కాబట్టి ఏ విధంగా చేయొచ్చు చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి ఏ విధంగా క్యాన్సిల్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ ఏమో మనకి 2N ఫ్యాక్టోరియల్ ఉంది. సో 2N ఫ్యాక్టోరియల్ని ఫర్దర్ ఎక్స్పాండ్ చేస్తే 2N మైనస్ 3 ఫ్యాక్టోరియల్ వస్తుంది, రైట్? సో ఆ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ అయితే ఈ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసేద్దాం, అవసరం లేదు మనకి ఇది. సో నెక్స్ట్ రిమైనింగ్ 2N ఫ్యాక్టోరియల్ డివైడెడ్ 2N మైనస్ 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, 2N ఫ్యాక్టోరియల్ని 2N × 2N మైనస్ 1 × 2N మైనస్ 2 × 2N మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు, రైట్? సో ఈ విధంగా రాయొచ్చు కదా. సో ఈ విధంగా రాసుకుంటున్నాం, 2 మైనస్ 2N మైనస్ 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై నెక్స్ట్ దీన్ని కూడా ఏమని రాయొచ్చు? N × N మైనస్ 1 × N మైనస్ 2 × N మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అని రాద్దాం. సో నెక్స్ట్ డివైడెడ్ బై ఎన్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అవుతున్నాయి మన టర్మ్స్, 2N మైనస్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అండ్ N మైనస్ 3 క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? సో అంతే, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 12 ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఫైనల్ రిజల్ట్? 2N × 2N మైనస్ 1 × 2N మైనస్ 2 డివైడెడ్ బై N × N మైనస్ 1 × N మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 12, రైట్? సో
సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫర్దర్ గా ఇక్కడ టూ కామన్ తీద్దాం. సో ఇక్కడ టూ కామన్ తీస్తే ఎన్ మైనస్ వన్ వస్తుంది. సో ఎన్ మైనస్ వన్ జా ఎన్ మైనస్ వన్ టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రైట్? టూ కామన్ తీస్తే ఎన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది, టూ ఉంటుంది. సో ఈ విధంగా క్యాన్సిల్ చేయొచ్చు, ఎన్ మైనస్ వన్ టూ టైమ్స్ టూ ఎన్ మైనస్ టూ. సో ఇక్కడ ఏమవుతుంది, టూ ఇంటూ టూ ఫోర్ ఎన్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ డివైడెడ్ బై ఎన్ ఇంటూ ఎన్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ ఎన్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎన్ అండ్ ఎన్, రైట్? సో ఏమొస్తుంది, ఫోర్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ డివైడెడ్ బై ఎన్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్. సో సింప్లిఫై చేస్తే ఇప్పుడు దీన్ని సింపుల్ సింప్లిఫై చేయొచ్చు, దీన్ని ఫోర్ టూ ఫోర్ ఇంటూ టూ ఎన్ ఎయిట్ ఎన్, ఫోర్ ఇంటూ వన్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేస్తే ట్వెల్వ్ ఎన్, ట్వెల్వ్ ఇంటూ ఎన్ ట్వెల్వ్ ఎన్ మైనస్ ట్వంటీ ఫోర్. సో ట్వెల్వ్ ఎన్ మైనస్ ఎయిట్ ఎన్ ఫోర్ ఎన్ అండ్ ట్వంటీ ఫోర్ మైనస్ ఫోర్ ట్వంటీ. సో ఎన్ వాల్యూ ఏమొస్తుంది, ఫైవ్. దట్స్ ఇట్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎన్ వాల్యూ. సో జస్ట్ సింప్లిఫికేషనే ఉంది క్వశ్చన్ లో, నథింగ్ కాంప్లికేటెడ్, జస్ట్ సింప్లిఫై చేయాలి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్. ఎక్కడెక్కడైతే క్యాన్సిల్ అవుతుందో క్యాన్సిల్ చేసేసుకొని సింప్లిఫై చేసుకోవడమే క్వశ్చన్, సింపుల్. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి బాగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో సెకండ్ చూద్దాం. ఈ క్వశ్చన్ క్వశ్చన్ ఏంటిది, టూ ఎన్ సి త్రీ ఈజ్ టు ఎన్ సి త్రీ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ ఈజ్ టు వన్. సో ఇది క్వశ్చన్, ఇందులో ఎన్ ఫైండ్ అవుట్ చేద్దాం, సేమ్ ఇంతకుముందు లాంటి క్వశ్చనే. సో అగైన్ ఫైండ్ అవుట్ చేద్దాం, టూ ఎన్ సి త్రీ డివైడెడ్ బై ఎన్ సి త్రీ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ బై వన్. సో ఏమవుతుంది ఇక్కడ, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎన్సీఆర్ ఫార్ములా అప్లై చేస్తే టూ ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై టూ ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ త్రీ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ బై వన్, రైట్? సో ఇక్కడ కూడా త్రీ బై త్రీ ఫ్యాక్టోరియల్ త్రీ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేద్దాం అండ్ నెక్స్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో టూ ఎన్ ఫ్యాక్టోరియల్ని ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తే టూ ఎన్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ టూ ఎన్ మైనస్ టూ ఇంటూ టూ ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ టూ ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ హోల్ డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఏమని రాద్దాం, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ టూ ఇంటూ ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్. సో ఇప్పుడు ఇక్కడ ఇవి క్యాన్సిల్ అయిపోతున్నాయి, టూ ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ టూ ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అండ్ ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అండ్ ఎన్ ఎన్ని కూడా డైరెక్ట్ ఇప్పుడే క్యాన్సిల్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ, ఇది కూడా క్యాన్సిల్ చేద్దాం, ఎన్ మైనస్ వన్ జా ఎన్ మైనస్ వన్ ఇది టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమొచ్చింది, టూ ఇంటూ టూ ఫోర్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ డివైడెడ్ ఇక్కడ ఏముంది ఎన్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు లెవెన్. సో ఫోర్ టూ జా ఎయిట్ ఎన్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ ఇంటూ టూ ఎన్ ఎయిట్ ఎన్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ ఎన్ మైనస్ ట్వంటీ టూ. సో ఇక్కడ ఏమవుతుంది, లెవెన్ ఎన్ మైనస్ ఎయిట్ ఎన్ త్రీ ఎన్ అండ్ ఈ ట్వంటీ టూ ఇట్ వస్తే ట్వంటీ టూ మైనస్ ఫోర్ ఎయిటీన్. సో ఎన్ వాల్యూ ఏమొస్తుంది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్. సో ఇది ఫైనల్ ఆన్సర్ ఎన్ వాల్యూ. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం, హౌ మెనీ కార్డ్స్ కెన్ బి డ్రాన్ త్రూ ట్వంటీ వన్ పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్ అన్నాడు, రైట్? సో ఈ క్వశ్చన్ చూద్దాం, థర్డ్ క్వశ్చన్. సో మనకేమన్నాడు, ట్వంటీ వన్ పాయింట్స్ ఆన్ సర్కిల్ అన్నాడు. సో గివెన్ ట్వంటీ వన్ పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్. సో సపోజ్ ఎగ్జాంపుల్గా కూడా డ్రా చేసుకుందాం సర్కిల్. సో సర్కిల్ ఈ విధంగా ఉంది అండ్ దీని మీద ట్వంటీ వన్ డాట్స్ ఉన్నాయి, ట్వంటీ వన్ పాయింట్స్. సో ఈ విధంగా ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఉన్నాయి అనుకోండి, ట్వంటీ వన్ లేవు కానీ ట్వంటీ వన్ ఉన్నాయి అనుకుందాం. సో ట్వంటీ వన్ పాయింట్స్ ఉన్నాయి టోటల్. సో ఏమంటున్నాడు, హౌ మెనీ కార్డ్స్ కెన్ బి డ్రాన్ అన్నాడు, రైట్? సో కార్డ్స్ డ్రా చేయాలి. సో కార్డ్స్ని బ్లూ కలర్తో డ్రా చేద్దాం. సో ఇదొక కార్డ్, ఇదొక కార్డ్. సో ఈ ఒక పాయింట్ నుంచి ఇదొక కార్డ్, ఇదొక కార్డ్, ఇదొక కార్డ్,
సో ఒక పాయింట్ నుంచి రిమైనింగ్ పాయింట్స్ ని జాయిన్ చేస్తున్నాం, రిమైనింగ్ ఆల్ 20 పాయింట్స్. సో ఈ పాయింట్ తీసుకొని మళ్ళీ రిమైనింగ్ ఆల్ 20 పాయింట్స్ ని జాయిన్ చేస్తున్నాం, రైట్? సో ఇవి ఈ విధంగా కార్డ్స్ డ్రా చేస్తున్నాం. ఇవేంటివి? కార్డ్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ కాంబినేషన్ చేస్తున్నాం, రైట్? ఇది పర్ముటేషన్ కాదు. ఈ కేసులో మనం ఏం చేస్తున్నాం అంటే కంబైన్ చేస్తున్నాం, టూ పాయింట్స్ ని కంబైన్ చేస్తున్నాం, రైట్? సో కంబైన్ చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం, టోటల్ 21 పాయింట్స్ ని కంబైన్ చేస్తున్నాం. ఎట్లా? సో టోటల్ 21 పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర, టోటల్ 21 పాయింట్స్. సో ఇది ఎన్. అండ్ ఎన్ని పాయింట్స్ కంబైన్ చేస్తున్నాం? ప్రతిసారి 2 పాయింట్స్ ని కంబైన్ చేస్తున్నాం, రైట్? సో 21C2. సో ఈ విధంగా రాస్తాం కాంబినేషన్, 21C2. టోటల్ 21 పాయింట్స్ లో 2 పాయింట్స్ కంబైన్ చేస్తున్నాం, కాబట్టి 21C2. సో ఇవే మనకు దేర్ ఫోర్ ద నంబర్ ఆఫ్ కార్డ్స్. టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 21C2. సో దీన్ని సింప్లిఫై చేస్తే 21C2 ఈజ్ ఈక్వల్ టు 21 ఫ్యాక్టోరియల్ బై 21 మైనస్ 2 ఫ్యాక్టోరియల్, అంటే 19 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో 21 ఇంటూ 20 ఇంటూ 19 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 19 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే నథింగ్ బట్ 2. సో 19 ఫ్యాక్టోరియల్ 19 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ 2 వన్స్ 2 టెన్స్. సో 21 టెన్స్ 210. సో టోటల్ 210 కార్డ్స్ ఫామ్ అవుతాయి మనకి క్వశ్చన్లో. సో సర్కిల్ మీద సపోజ్ సర్కిల్ మీద 21 పాయింట్స్ ఉన్నట్టయితే టోటల్ 210 కార్డ్స్ ఫామ్ చేయొచ్చు మనం. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. సో దేర్ ఫోర్ ద టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ దట్ కెన్ బి డ్రాన్ ఈస్ 210. సో ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఏ టీమ్ ఆఫ్ 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ 5 బాయ్స్ అండ్ 4 గర్ల్స్? సో ఇక్కడ కూడా సెలెక్షన్ చేస్తున్నాం. సెలెక్షన్ అంటే నథింగ్ బట్ కాంబినేషన్. సో గివెన్ ఏంటిది, మనకు ఇచ్చింది ఏంటిదంటే గివెన్ టోటల్ 5 బాయ్స్ అండ్ 4 గర్ల్స్, గివెన్ 5 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ ఇన్ టోటల్. సో ఇందులో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇందులో నుంచి 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ ని సెలెక్ట్ చేయాలి, రైట్? టీమ్ సెలెక్ట్ చేస్తున్నాం మనం. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఏ టీమ్ ఆఫ్ 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ కెన్ బి సెలెక్టెడ్ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏంటిదంటే మనం ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? వీ కెన్ సెలెక్ట్ 3 బాయ్స్ ఫ్రమ్ 5 బాయ్స్. సో 5 బాయ్స్ లో నుంచి మనం 3 బాయ్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం, రైట్? సో సపోజ్ ఇప్పుడు బాయ్స్ B1, B2, B3, B4, B5 5 బాయ్స్ ఉన్నారు. సో 5 బాయ్స్ లో నుంచి నేను 3 బాయ్స్ ని సెలెక్ట్ చేయాలి. 5 బాయ్స్ లో నుంచి 3 బాయ్స్ ని సెలెక్ట్ చేయాలంటే ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? 5C3, రైట్? సో 5C3 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సిమిలర్లీ 4 గర్ల్స్ లో నుంచి 3 గర్ల్స్ ని సెలెక్ట్ చేయాలి, రైట్? మనకు కావాల్సిన టీమ్ ఏంటిది? 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ టీమ్. సో 4 గర్ల్స్ లో నుంచి, సో సిమిలర్లీ వి కెన్ సెలెక్ట్ 3 గర్ల్స్ ఫ్రమ్ 4 గర్ల్స్. సో ఎలా సెలెక్ట్ చేస్తాం? సపోజ్ ఇప్పుడు G1, G2, G3, G4 4 గర్ల్స్ ఉన్నారు. 4 గర్ల్స్ లో నుంచి 3 గర్ల్స్ ని సెలెక్ట్ చేయాలి, రైట్? సో 4C3 వేస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ద నంబర్ ఆఫ్ వేస్, సో దేర్ ఫోర్ ద నంబర్ ఆఫ్ వేస్ ఏ టీమ్ ఆఫ్ 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్, మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిది? టీమ్ ఆఫ్ 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ కెన్ బి సెలెక్టెడ్ ఇన్, సో ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు మనం? బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ మల్టిప్లై చేస్తాం, రైట్? సో 5C3 ఇంటూ 4C3. సో ఎందుకంటే ఇవి 2 డిఫరెంట్ ఈవెంట్స్ విత్ ఎం వేస్ అండ్ ఎన్ వేస్. సో బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ 5C3 ఇంటూ 4C3. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 5C3 అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్, అండ్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ అండ్ 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే నథింగ్ బట్ 2 అని రాద్దాం. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ
4 ఫ్యాక్టోరియల్ ని 4 × 3 ఫ్యాక్టోరియల్ అని రాద్దాం. సో 3 ఫ్యాక్టోరియల్ 1 అంటే సో నథింగ్, 1 × 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. मैं नुकेश सर कितने क्वेश्चंस इसमें अभी रिमेनिंग है? 6.4 में सर. हाँ हाँ अभी 5 6 5 क्वेश्चंस रिमेनिंग है सर. अच्छा, सो हम एक काम करते हैं, फिर लेस्ट क्वेश्चन जो है नेक्स्ट सेशन में करेंगे. अभी हमें अनदर मीटिंग स्टार्ट करनी है, तो इस क्वेश्चन को फिनिश करके फिर लीव करते हैं. हाँ यस सर. సో ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ ఏముంది మనకి ఇక్కడ? సో ఇది 2 1s are 2 2s are, సో 5 2s are 10 × 4, సో 40 ఈజ్ ద ఆన్సర్ రైట్. సో టోటల్ 40 వేస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు మనం, 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ టీమ్ ని 40 వేస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ సెషన్ లో సాల్వ్ చేద్దాం మనం. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.